Hi viewers, welcome to my channel Mechanical Maxim. Ivala na channel lo nenu ippudu meeku explain cheyaboye concept entante mechanical engineering loni oka subject hydraulics andulo unna force exerted by a jet on a fixed plate aa concept ni aa derivation okka sari manam ippudu explain chestanu. So daniki velle mundu manaku em teliyalante jet ante ento teliyali. జెట్ అంటే ఏంటో తెలియాలంటే దానికన్నా ముందు నాజిల్ అంటే ఏంటో తెలియాలి. సో నాజిల్ అంటే మనకి పైప్ సెక్షన్స్ తెలుసు, పైప్ లైన్స్ ఉంటాయి కదా, ఆ పైప్ లైన్స్ లో ఫ్లూయిడ్ అదే మేబి వాటర్ వాట్ ఎవర్ ఇట్ మేబి ఏదైనా లిక్విడ్ తీసుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే ఎగ్జాంపుల్ నేను వాటర్ తీసుకుంటున్నా. సో ఈ పైప్ లైన్ లో లిక్విడ్ ఎలా ఫ్లో అవుతుంది, ఒక డివైస్ ఏదైతే పైప్ లైన్ లో ఒక ఎండ్ లో ఫిక్స్ చేస్తామో అది ఏం చేస్తుంది అంటే లీస్ట్ స్మాలెస్ట్ క్రాస్ సెక్షనల్ ఏరియాలో నుండి ఈ ఫ్లూయిడ్ ని మనం బయటికి పాస్ చేసినప్పుడు ఇది ఒక పార్టిక్యులర్ ఈ పార్టిక్యులర్ పార్ట్ లో ప్రెషర్ ఎనర్జీ కాస్త కైనెటిక్ ఎనర్జీ కింద మారిపోతుంది. ప్రెషర్ ఎనర్జీ కాస్త కైనెటిక్ ఎనర్జీ కింద మారిపోతుంది. సో ఈ పార్టిక్యులర్ పార్ట్ ఆ డివైస్ ని మనం నాజిల్ అని పిలుస్తాం. ఈ బయటకు వచ్చిన లిక్విడ్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం జెట్ అని పిలుస్తాం. ఈ జెట్ కి ఒక పార్టిక్యులర్ ఫోర్స్ ఒకటి జనరేట్ అవుతుంది. ఆ ఫోర్స్ తోనే ఇప్పుడు ఆ జెట్ ఏదైనా ప్లేట్ ని టచ్ చేసి ఇలా స్ట్రైక్ అయింది. ఓకే, సో ఇక్కడ ఇలా స్ట్రైక్ అయినప్పుడు ఎంత ఫోర్స్ అసలు మనకి ఎక్కడ ఉపయోగపడతాయి అంటే టర్బైన్స్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే టర్బైన్స్ వీటిలో మన పవర్ సిస్టమ్ మన పవర్ ప్లాంట్స్ లో వాటర్ స్ట్రీమ్ ఐ మీన్ జెట్ వచ్చి టర్బైన్ బ్లేడ్ ని స్ట్రైక్ చేస్తుంది. సో ఇక్కడ ఆ స్ట్రైకింగ్ మన మెకానికల్ కాన్సెప్ట్ మన ఇంజనీర్స్ ఒకసారి ఏం చేస్తాం అక్కడ ఆ టర్బైన్ ఆ బ్లేడ్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు అది స్ట్రెంగ్త్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఎంత స్ట్రెంగ్త్ తో ఆ బ్లేడ్ ఉండాలి అనేది. సో అది తెలియాలి అంటే ముందు ఈ జెట్ వచ్చి ఎంత ఫోర్స్ తో దాన్ని స్ట్రైక్ అవుతుందో మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో అక్కడ ఉపయోగపడతాయి అంతా కూడా మనకి. ఓకే, సో ఈ జెట్ ఏ ఫోర్స్ తో వచ్చి ఆ ప్లేట్ ని స్ట్రైక్ చేస్తుంది అనే ప్లేట్ ని హిట్ చేస్తుంది అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. అయితే ఇందులో ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అంటే ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై జెట్ అనే ఫిక్స్డ్ ప్లేట్, మూవింగ్ ప్లేటు. ఇందులో ఇప్పుడు చెప్పబోయే అంటే వర్టికల్ ఫిక్స్డ్ ప్లేట్, అలాగే ఇన్క్లైన్డ్ ప్లేట్ ఉంటుంది, సర్క్యులర్ ప్లేట్స్ ఉంటాయి, కర్వ్డ్ ప్లేట్స్ ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. సో అవన్నీ వన్ బై వన్ వీడియో చేస్తున్నాను. సో దీనికి వెళ్ళే ముందు మనకి ఇంకో విషయం తెలియాలి. దీంట్లో ఏంటంటే మాస్ ఫ్లో రేట్ అనేది ఒకటి తెలియాలి. ఏంటి దీన్ని మాస్ ఫ్లో రేట్. సో మాస్ ఫ్లో రేట్ అంటే దాంట్లో మనకు సగం అర్థమైపోతుంది. ఫ్లో ఫ్లో అంటే ఇందులో నుంచి బయటకు వస్తుంది అనుకుందాం, ఫర్ సపోజ్ నాజిల్లో నుంచి. దానికి రేట్ అంటే బై టైము, దాని మాస్. ఒక పర్టికులర్ టైంలో ఇందులో నుంచి వస్తున్న ఫ్లో ఏదైతే ఫ్లో ఉందో దాని యొక్క మాస్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. దాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఉన్న ఫార్ములా ఏంటంటే స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ వాటర్, ఇక్కడ మనం వాటర్ తీసుకున్నాం కదండి ఎగ్జాంపుల్, అందుకే స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ వాటర్ బై యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇంటూ డిశ్చార్జ్. అంటే మనకు తెలిసింది ఇప్పుడు స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ వాటర్ మనం డబ్ల్యూతో కన్సిడర్ చేసుకుందాం కాసేపు, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ జీ. డిశ్చార్జ్ అంటే మనకు తెలిసింది ఫార్ములా ఏరియా ఇంటూ వెలాసిటీ. సో దీనికి మాస్ ఫ్లో రేట్ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ బై జీ ఇంటూ ఏవి. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలండి. ఈ మాస్ సారీ ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై జెట్స్ ఈ కాన్సెప్ట్ అయ్యేంత వరకు మనకి మాస్ ఇదే కన్సిడర్ చేసుకుంటాం మనం. మాస్ ఆఫ్ ఎ ఫ్లూయిడ్ ఉంటుంది, మాస్ ఫ్లో రేట్ ని మాత్రమే కన్సిడర్ చేసుకున్నాం, అందుకే ముందే చెప్తున్నాం ఇది. సో మాస్ ఫ్లో రేట్ అంటే డబ్ల్యూఏవి బై జి. ఓకే, దీనికి కాసేపు పక్కన పెడతాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ ఫ్లో జెట్ వచ్చి ఒక ప్లేట్ ని స్ట్రైక్ అయింది, అయితే ఎంత ఫోర్స్ తో స్ట్రైక్ అయింది అంటే ఫోర్స్ అబ్జర్వ్డ్ బై ద బాడీ ఆబ్జెక్ట్, ఆ ప్లేట్ ఎంత ఫోర్స్ దాని పడింది అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఆ ఫోర్స్ ఇజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం. ఫోర్స్ ఇజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం న్యూటన్ సెకండ్ లా. సో అక్కడ నుంచి తీసుకున్నాం. అయితే రేట్ ఆఫ్ చేంజ్ అసలు ముందు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం లో మొమెంటం అంటే మాస్ ఇంటూ వెలాసిటీ. సో రేట్ ఆఫ్ చేంజ్ కాసేపు రేట్ ని పక్కన పెట్టేస్తే చేంజ్ ఆఫ్ మొమెంటం అంటే ఫైనల్ మొమెంటం మైనస్ ఇనిషియల్ మొమెంటం, అంటే మాస్ ఇంటూ ఫైనల్ వెలాసిటీ మైనస్ మాస్ ఇంటూ ఇనిషియల్ వెలాసిటీ, అంటే ఎమ్ ఇంటూ వి టూ మైనస్ ఎమ్ ఇంటూ వి వన్. అయితే ఇప్పుడు ఇది చేంజ్ ఆఫ్ మొమెంటం రాసుకున్నాం. రేట్ అని కూడా అడిగాడుగా, రేట్ అంటే ఒకటే జస్ట్ బై టైం. ఓకే, సో మాస్
బయట ఈ రెండింటిని కామన్ తీసేస్తే మనకు ఏం లేదంటే v2 minus v1. సో m బై టైం అంటే మాస్ బై టైం, మాస్ ఫ్లో రేటే కదండి. మాస్ బై టైం అంటే ఇప్పుడు రేట్ ఆఫ్ మొమెంటం బై టైం తీసుకుంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం అంటాం. మాస్ బై టైం అంటే మాస్ ఫ్లో రేటు. సో m0 ఇంటూ v2 మైనస్ v1 f ఈజ్ ఈక్వల్ టు ఓకే. సో ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకు ఉన్న ఫార్ములా ఏంటంటే మాస్ ఇంటూ v2 మైనస్ v1. బట్ అయిపోయిందంటే అప్పుడే అవ్వలేదంటే ఇక్కడ చిన్న మెలికి ఉంటుంది మనకి. యాక్చువల్ గా ఇది ఏంటిది, ఇది ఫోర్స్ ఎక్సెప్టెడ్ బై ఎ బాడీ. ఒక బాడీ మీద జెట్ వచ్చి స్ట్రైక్ అయినప్పుడు అది ఎంత ఫోర్స్ జనరేట్ అయింది అక్కడ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాం. బట్ మనం క్యాలిక్యులేట్ చేసింది ఏంటంటే ఫోర్స్ ఎక్సెప్టెడ్ బై ఎ జెట్. సో అంటే ఒక ఫోర్స్ వచ్చి ఈ ప్లేట్ ని గుద్దినప్పుడు ఈ ప్లేట్ మీద జనరేట్ అయిన ఫోర్స్ ఏదైతే ఉందో దానికి సమానమే కదా ఈ జెట్ కూడా ఉండేది. సో దిస్ ఫోర్స్ మస్ట్ బి ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఇన్ ద డైరెక్షన్. సో ఈ నుంచి వచ్చి దీనికి వచ్చి టచ్ అయింది అంటే దీని మీద పడిన ఫోర్స్ ఏదైతే ఉందో అది ముందు దీనికి జట్టుకుంది. ఆ జట్టుకున్న ఫోర్స్ ఈ ప్లేట్ మీద తగిలింది, అది ఇక్కడ క్యాలిక్యులేట్ చేసాం. అంటే ఫోర్స్ అబ్జర్వ్డ్ బై ద ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు ద నెగటివ్ ఆఫ్ ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ద జెట్. ఓకే, సో ఫోర్స్ అబ్జర్వ్డ్ బై ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ జెట్. ఓకే, సో ఇప్పుడు ఇది మనకి ఫోర్స్ ఫర్ ద జెట్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఓకే, సో మైనస్ ఆఫ్ ఎమ్ నాట్ ఇంటూ వి టూ మైనస్ వి వన్. సో దీన్ని మనం మాడిఫై చేస్తే వి వన్ మైనస్ వి టూ. సో దీని ఏంటంటే యాక్చువల్గా చాలా టెక్స్ట్ బుక్స్ ఎఫెక్ట్స్ కింద తీసుకుంటాను, నేను జెట్ని కాబట్టి ఇక్కడ జెట్ అని రాశాను. యాక్చువల్గా దీని ఏంటంటే ఎక్స్ డైరెక్షన్లో వెళ్తూ ఉంటుంది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని ఎఫెక్ట్స్ అని తీసుకుంటాం మనం. సో ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ద జెట్ ఇస్ ఈక్వల్ టు ఎమ్ నాట్ ఇంటూ వి వన్ మైనస్ వి టూ. ఓకే, సో ఇప్పుడు మనకి ఏంటంటే మాస్ ఫ్లో రేట్ అంటే డబ్ల్యూఏవి బై జీ. ఫోర్స్కి వచ్చేసరికి ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ద జెట్ ఫార్ములా ఏంటంటే ఎమ్ నాట్ ఐ మీన్ మాస్ ఫ్లో రేట్ ఇంటూ వి వన్ మైనస్ వి టూ. ఇది తెలుసుకుందాం పక్కన పెట్టాను. ఇప్పుడు ఏంటంటే మనం ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ద జెట్ అనే ఫిక్స్డ్ ప్లేట్ సో ఇదంతా ఫ్లూయిడ్ ఉంది. ఈ ఫ్లూయిడ్ ఏంటంటే ఒక జెట్ రూపంలో ఇలా వస్తుంది. ఇక్కడ ఒక ప్లేట్ ఉంది, ఓకే. సో ఈ జెట్ వచ్చి ఇలా స్ట్రైక్ అయింది ఇక్కడ వి వన్ అనే వెలాసిటీతో. ఇక్కడ స్ట్రైక్ అయిన తర్వాత లిక్విడ్ ఇలాగూ ఇలాగూ వెళ్ళిపోతుంది, జెట్ తగిలిన తర్వాత ఇలా డైరెక్షన్ మారిపోద్ది కదండి. సో ఇటు వీటు లేదా పైకైనా వీటు అనే డైరెక్షన్తో కిందకు వస్తుంది. ఓకే, వన్స్ ఎప్పుడైతే మనకి ప్లేట్ని స్ట్రైక్ అయిందో ఈ జెట్కి దాని వెలాసిటీ మొత్తం కోల్పోతుంది, అంటే ఫైనల్గా ఏమైపోతుంది జీరో అయిపోతుంది. అంటే ప్లేట్ని టచ్ చేసిన స్టేషనరీ ప్లేట్ దీనికి తగిలిన తర్వాత జీరో అయిపోయి కింద పడిపోతుంది కదా మెమెంట్ దానికి వెలాసిటీ ఏమండదు కదా జెట్కి. సో ఫైనల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఇది స్టార్టింగ్ ఏంటంటే వి వన్ అనే వెలాసిటీతో వెళ్తుంది అనుకుందాం. సో ఇప్పుడు మనము మనకి ఇందాక తెలుసు మాస్ ఫ్లో రేట్ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూఏవి బై జి. ఓకే, సో ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై జెట్ ఈజ్ ఈక్వల్ టు ఎమ్ నాట్ ఇంటూ వి వన్ మైనస్ వి టూ. సింప్లైస్ డబ్ల్యూఏవి బై జి ఇంటూ వి వన్ మైనస్ వి టూ ప్లేస్లో ఆల్రెడీ వి టూ లేదు కదా జీరో తీసుకుందాం. ఓకే, దీన్నే ఓకే వి అనే వెలాసిటీ వెళ్తుంది అనుకుందాం. డబ్ల్యూఏవి బై జి ఇంటూ వి. సో ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూఏవి స్క్వేర్ బై జి. ఓకే, సో అంటే ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై జెట్ ఆన్ ఏ ఫిక్స్డ్ ప్లేట్ ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూఏవి స్క్వేర్ బై జి. Whereas W is equal to specific weight of a water, G is equal to acceleration due to gravity, A is equal to area of cross section of a nozzle or a jet. Jet and nozzle area of cross section of the jet can be also. So V is equal to velocity of a jet. ఈ మూడు ఉంటాయి, అంటే స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ అ వాటర్, ఏరియా ఆఫ్ ఎ జెట్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏరియా ఆఫ్ ఎ జెట్ అండ్ వెలాసిటీ ఆఫ్ ఎ వాటర్.
ఈ మూడు మనకు వస్తే మన దగ్గర ఉంటే ఫోర్స్ ఎక్సెప్టెడ్ బై జెట్ క్యాలిక్యులేట్ చేయడం అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో ఫోర్స్ ఎక్సెప్టెడ్ బై జెట్ అనే ఇన్క్లైన్ ప్లేట్, ఇది వర్టికల్ ప్లేట్ కింద చేసుకున్నాం, ఇన్క్లైన్డ్ ప్లేటు, అలాగే మూవింగ్ ప్లేటు, అంటే ఇది ఫిక్స్డ్ ప్లేట్ కదా, మూవబుల్ ప్లేట్, అలాగే కర్వ్డ్ ప్లేట్, ఇవన్నీ వన్ బై వన్ వీడియోస్ చేస్తాను. అవి మీకు తెలియాలంటే మీరు చేయాల్సిందల్లా జస్ట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ టు గెట్ ద లేటెస్ట్ నోటిఫికేషన్స్ అబౌట్ ద వీడియోస్. థ్యాంక్ యూ.